మన నెక్స్ట్ సెగ్మెంట్ టూరించే వంటలోకి వెళ్ళిపోదామా. ఊరించే వంటలు చేయడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? పద్మావతి గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుండి వచ్చామండి. హాయ్. మీ పేరు? ధనలక్ష్మి గారు. మీరు ఎక్కడి నుంచి? ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. సో మీ ఇద్దరు ఎల్బీ నగర్ నుంచి వచ్చారు అంటే మీ ఇద్దరికి పరిచయం ఉండాలి. ఫ్రెండ్స్. ఓకే. సో ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. రెడీ. బాగా ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది మీ ఇద్దరు ఫేసెస్ లో. ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా మూట కట్టి వంటలో పడేయండి. మంచి టేస్టీ డిష్ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. చూద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. వావ్. బేబీ కార్న్. బేబీ కార్న్స్ చాలా బాగుంటాయి కదా. టేస్టీ టేస్టీ. చాలా రకాల వంటలు చేసుకోవచ్చు బేబీ కార్న్ తో. సో ఫాస్ట్ గా కూడా అయిపోతుంది, ఎక్కువసేపు టైం తీసుకోదు. బట్ నేను మీకు టైం ఇస్తాను ఇప్పుడు ఆలోచించుకోవడానికి. టైం తీసుకుని మంచి రెసిపీ చెప్పండి. ఓకే. టైం స్టార్ట్స్ నౌ. సో బేబీ కార్న్స్ తో ఏం చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది? కాంపిటీషన్ కదా. సో రెగ్యులర్ గా చేసే రెసిపీస్ కాకుండా డిఫరెంట్ గా ఏం చేయొచ్చు ఆలోచించండి. బాగా టైం ఇస్తాను నేను మీకు. ఎవరైతే ఫస్ట్ ఓకే నేను ఈ రెసిపీ చేస్తాను అంటారో వాళ్ళే ఫస్ట్ చేద్దరు గాని. పద్మావతి గారు అండ్ ధనలక్ష్మి గారు ఇద్దరు మంచి దేవుడి పేర్లు పెట్టుకున్నారు. ఆలోచించండి బేబీ కార్న్తో ఏం రెసిపీ చేయొచ్చు. ఎవరు చెప్తారు? నేను చేస్తానండి ఫస్ట్. మీరు చేస్తారు? ఓకే. ఏం చేస్తారు? బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. సూపర్. ఓకే, బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్. సూపర్. బాగా టైం తీసుకుని బాగా ఆలోచించారు. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. అలాగే. ఓకే, బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, దాల్చిన చెక్క కొద్దిగా, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. అలాగే. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఓకే ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం దాల్చిన వేద్దామండి. ఓకే. పచ్చిమిర్చి వేద్దాం ఒక కొంచెం. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందామండి. ఓకే. కరివేపాకే అనుకున్న ఆనియన్స్ కూడా ఈ మధ్య బాగా చిటపట్లాడుతున్నాయా? యాసిడ్ ఎక్కువ ఉంటుందేమో. అదే అయి ఉండొచ్చు. సో ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఓకే. ఒక 1 మినిట్. చూద్దామండి. చూద్దామండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి. అయిపోయాయి. ఓకే. తర్వాత ఇది క్యారెట్ ఒకసారి ఉడికించిన క్యారెట్ అండి. ఉడికించిన క్యారెట్ ఇది కాస్త అలా అనుకోండి. తర్వాత ఉడికించిన బేబీ కార్న్. బేబీ కార్న్ ఉడికించారా? జస్ట్ 1 మినిట్. ఓహో, ఎక్కువ కాకుండా బాయిల్ చేసామండి. అలా అయితే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేసి. పద్మావతి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను CB1 బ్రాంచ్ లో LIC ఏజెంట్ అండి. ఓకే. సో వర్కింగ్ అన్నమాట. బాగా బిజీగా ఉంటారా? ఓకే, బాగానే. అలా. సో మరి వంటల సంగతి ఏంటి? ఇష్టం వంటలు అంటే? బాగా ఇష్టం అండి. బాగా ఇష్టం. చేయడమా తినడమా? ఇది ఫ్రై అయిపోయిందండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి సరిపోయింది, సరిపోతుంది. ఒక కొంచెం సేపులో వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ఏంటది ఇది? గరం మసాలా అండి. కొంచెం ఒక పించ్ జస్ట్ గరం మసాలా వేసుకుందాం.
తర్వాత జీరా పౌడర్ వేసుకుందాం. ఓకే, మంచి స్మెల్ వస్తుంది కదా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అభిరుచి అది అలా మీరు డేర్ అండ్ డాషింగ్ ఆన్సర్ ఇవ్వడం నాకు నచ్చింది. బయట ఉంటాం కానీ ఎవరే లోపల మాత్రం ఉండే ఉంటది కదా, నాకే రావాలి నాకే రావాలి అన్న ఇన్నర్ వాయిస్ అవుటర్ వాయిస్ అన్నమాట. బయటకేమో అలా అనిపిస్తుంది నాకే రావాలి. ఇంకా సాల్ట్ వేసుకుందాం అండి కొంచెం. ఓకే, సరిపోయినంత తగినంత. ఫ్రైడ్ రైస్ కాబట్టి పసుపు అలా అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ గరం మసాలా ఇది సరిపోతుంది అనుకుంటాను. స్పైసీ సరిపోతుంది, అవసరం లేదు. ఈ కాస్త కలిసిపోయాక ఇంకా రైస్ వేసుకుందాము. ఓకే, యాక్చువల్లీ మనమే ఫ్రైడ్ రైస్లో అంటే మనం ఇండియన్ ఫ్రైడ్ రైస్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం స్పైసెస్ అవన్నీ ఎక్కువ వేస్తాం. యాక్చువల్ ఫ్రైడ్ రైస్లో మనకు అంత స్పైసెస్ ఉండవు, చాలా ప్లెయిన్గా ఉంటుంది. అంత స్పైసీగా కూడా ఉండదు ఫ్రైడ్ రైస్. మనం ఫ్రైడ్ రైస్తో తీసుకునే గ్రేవీ స్పైసీగా చేసుకుంటాం. మనకి కొంచెం కారం కావాలి కదా, సోయా సాస్ కొంచెం వేస్తుందా అండి? అది ఇది చిల్లీ సాస్ అండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇవి రెండు కొంచెం వేస్తేనే టేస్ట్ గా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, కలుపుకోండి. ఫ్రైడ్ రైస్ అయితే చక్క 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 అయిపోతుంది కదా, ఎక్కువ టైం రాగానే చేసేసేయచ్చు. సో దీన్ని బాగా కలిపేస్తే ఫ్రైడ్ రైస్ రెడీ. బాగుందండి, చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయి కదా. బేబీకాన్ ఏమో వైట్, క్యారెట్ ఏమో ఆరెంజ్ లో బాగుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేద్దామా? సరిపోతుందండి ఆ వేడి. ఓకే, మనం గనక ఇలా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్ లాంటివి చేస్తే పిల్లల్లారా బయట చిరుతిళ్ళు తినకండి అదండి. పిల్లలకు ఇష్టం కాబట్టి వాళ్ళ కోసం ఇవన్నీ ట్రై చేయాల్సి వస్తుంది. ఆ బయట నార్మల్ గా రోడ్ సైడ్ లో ఇంత ఇంత బాండ్లు పెట్టుకుని ఇలా ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తుంటే పిల్లలు అక్కడే టెంప్ట్ అయిపోతుంటారు. అదే మనం ఇంట్లో చేసుకుంటే కాస్త హెల్దీగా ఫ్రెష్ ఆయిల్ హైజీనిక్ గా చేసుకోవచ్చు. ఈ మసాలాస్ కూడా ఇంట్లోనే చేసేస్తాం కొన్నవి కాకుండా, అలా ఇంకా కొంచెం హెల్దీ అన్న కాన్సెప్ట్ లో బాగుంటుంది. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అవునవును, సర్వ్ చేసేసుకుందామండి. అలాగే అండి. ఓకే, ఫైనల్ గా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం అండి. కొంచెం కొత్తిమీర, ఈ వేడికి ఇలా సెట్ అయిపోతుంది. ఇంకెక్కువగా దీన్ని ఫ్రై చేయక్కర్లేదు. బాగుందండి చూడడానికి, నోరు ఊరిపోతుంది, కలర్ఫుల్ గా ఉంది. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇంకా బౌల్ లో పెట్టేసుకుందాం. యా, ఇంకా మనం ఇలా చేసుకున్నప్పుడు దీనికి కాంబినేషన్ గా మనకి ఇంకా వేరే గ్రేవీ కూడా అక్కర్లేదు. జస్ట్ పెరుగు రైతా అయితే బాగుంటుంది అనుకుంటాను. ఇంకొంచెం మంచి మమ్మీస్ టైం తీసుకుని మంచిర్యాల లాంటిది ఏదైనా చేస్తే దీనికి కాంబినేషన్ లో ఇంకా పిల్లలు అన్నమాట అలాగే ఇంటికి అంటుకునే ఉంటారు. అలాగే ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ లో మంచిర్యాల లాంటిది చేసుకున్నా లేకపోతే గ్రేవీ కర్రీ ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా నా చేతిలో పెట్టేయకండి ప్యాన్. కొంచెం పైన స్ప్రింగ్ ఆనియన్స్. అంతే అండి, బాగుంది. వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఉడిపోయే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి దాల్చిన చెక్క, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా సోయా సాస్, చిల్లీ సాస్, అన్నం వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ.